భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై అసలు నోరు మెదపని ఈ జగన్ ప్రభుత్వం పాలన సాగించే హక్కే లేదని భవన నిర్మాణ కార్మికుల సంఘం నేత సిఐటియు అనుబంధ విజయనగర కార్యదర్శి బి రమణ అన్నారు. ఈ మేరకు విజయనగరం కేఎల్పురం సిఐటియు ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్టకుండా పాలన సాగిస్తోందన్నారు. ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికులను ఒకటి చేసేందుకే సభలు నిర్వహిస్తున్నట్లు రమణ తెలిపారు. ఈ నెల 6వ తేదీన విజయనగరం కేఎల్పురం సిక్కుల కాలనీలో ఉన్న సిఐటియు భవనంలో కార్మిక 2వ జిల్లా మహాసభలు జరుగుతాయని రమణ ఈ సందర్భంగా తెలిపారు. కార్మికులకు 2009లో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని అభివృద్ధి చేసే పని మీ నాన్నగారు పెట్టిన సంక్షేమ బోర్డుని మీరు దాన్ని అభివృద్ధి చేయడం తప్ప దాన్ని నిర్వహణ చేసే పరిస్థితి చేయకూడదు అనేది ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు కార్మికులకి చాలా కరోనాలో అయితే చాలా ఇబ్బంది పడ్డారు. 2 సంవత్సరాల కరోనాలో ఇబ్బంది పడడమే కాదు రోడ్ల మీద ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి, ఇంటద్దరు కొట్టుకునే పరిస్థితులు కూడా చాలామంది అల్లకొల్లం అయ్యారు. అటువంటి సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్కువలేసరి గారు మీ పెద్ద ఎత్తున కరోనాతో కూడా లెక్క చేయకుండా ధర్నా చేస్తే మా మీదే 10 ముగ్గురు మీద పోలీస్ కేసులు పెట్టించారు. అయ్యో బిల్డింగ్ కార్మికులకు చనిపోతున్నారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి అని మీ పెడితే మీరు కరోనాతోనే మీరు ధర్నాలు చేశారు, మీరు చట్టవిరోధులు మీరు అనేసి మా పైన 13 కేసులు కూడా పెట్టారు. ఇప్పటికీ కోర్టుల కేసులపై మేము నడుస్తున్నాం. అంటే అడిగితే కేసులు పెడతారు, అడగకపోతే జనం చంపుతారు. అందుకే మీరు అందరూ